నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీశైలం హైవేలో ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్న కోతిపిల్లని చేరదీసి అక్కున చేర్చుకుని మానవత్వంతో ఆ కోతిని ఆలనాపాలన చూస్తూ పెంచుకుంటున్న ప్రవీణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, తనతో మాట్లాడదాం. అలాగే ఆ చిన్ని కోతిపిల్ల, తను కూడా మనతో పాటే ఉంది. చూద్దాం ఒకసారి. హలో ప్రవీణ్ గారు. హాయ్ మ్యామ్. నమస్తే అండి. నమస్కారం మేడం. నిజంగా మీరు చాలా చాలా గ్రేట్ అనే చెప్తాను నేను. అయ్యో, దాని గురించి తెలుసుకున్న తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి విన్న తర్వాత అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? మామూలుగానే ఫస్ట్ కోతులు అనగానే చాలా నాటీగా ఉంటాయి, బట్ భరించడం చాలా కష్టం. బట్ మీరు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని తెచ్చుకున్నా అంటున్నారు, బట్ ఎక్కడ మీకు దొరికింది, ఎలా తీసుకొచ్చారు, కాస్ట్ చెప్తారా? నేను యాక్చువల్ రియల్ ఎస్టేట్ చేస్తానండి. శ్రీశైలం హైవే వెళ్ళి వాటి మా వెంచర్స్ అక్కడే ఉన్నాయన్నమాట. ధన రియల్ ఎస్టేట్, మా బ్రదర్ ఓన్ బ్రదర్ ఆయన. ఓకే. అని నేను రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటాం సైట్కి. అయితే అలా వెళ్తుండగా వెళ్ళేటప్పుడల్లా అట్టుపల్లకి తీసుకుని వెళ్ళి ఇస్తూ ఉంటాం అనమాట. వన్ డే నైట్ అనుకోకుండా యాక్సిడెంటల్గా దాని తల్లి చనిపోయింది అనమాట. తల్లి చనిపోతే నేను దగ్గరికి వెళ్తే తను చనిపోయినప్పుడు దాన్ని పట్టుకొని పాలు తాగుతుంది అనమాట. సో ఇంకా నైట్ అయింది. సో తీసుకు అది ఎప్పుడైందో ఏమో తెలియదు యాక్సిడెంట్ అయితే. సో తీసుకొని ఇంకా నాకు బాధ అనిపించి తీసుకొని వచ్చాను. యాక్చువల్ నాకు వేరే కోతులు ఏం లేవు. ఓకే. పెట్స్ అంటే నాకు బాగా ఇష్టము, చిన్నప్పటి నుంచి చూస్తాం. సో ఆ విధంగా నాకు తీసుకొని వచ్చాను అనమాట. సో అక్కడ మీకు కొంచెం మనసు చలించింది, ఒక్కటే ఉంది. అప్పుడు మీరు ఆలోచించలేదా అమ్మో, అంటే నార్మల్గా పెంచుకోవడం అంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ వదిలేద్దాం అని అనుకున్నా. ఓకే. కానీ ఇది వెళ్ళట్లేదు, నేను వదలలేకపోతున్నా. మామూలుగా సాయం అంటే ఇప్పుడు అప్పటికప్పుడు నీళ్ళు ఇవ్వడము, పళ్ళు ఇవ్వడము, ఇక్కడ వరకు అది కూడా సాయమే చేసి వదిలేస్తారు చాలా మంది. బట్ మీరు ఇంటికి తీసుకొచ్చి దాన్ని పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే. చాలా మీ మంచి మనసుకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. థ్యాంక్ యూ. బట్ ఆ దొరికిన ఆ క్షణం, అంటే మామూలుగా కోతులు అనగానే గుంపులు గుంపులుగా ఉంటాయి కదా, మిగతా అన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాలో కూడా చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ఒకటి చనిపోయినా కూడా మిగతా అన్ని వస్తాయి. ఆ టైంలో అసలు ఏవి లేవా? లేవండి. మీరు చూసిన ఎగ్జాక్ట్ టైం ఏంటి? 9:30 సైట్ మేము వర్క్ చేయించాం సైట్లో. సో డే నైట్ అయింది అనమాట వచ్చేటప్పుడు. నైట్ లేట్ అయితే ఇంకా వస్తున్న వేలో దొరికింది అనమాట. వెంటనే వచ్చిందా మరి మీ దగ్గర? రాలేదు, భయపడింది. నేనే తీసుకుని రిస్క్ చేసి దగ్గర తీసుకొని అక్కడే షాప్లో, మెడికల్ షాప్లో పాలు బాటిల్ తీసుకొని ఒక షాప్ హోటల్లో మిల్క్ అది వేడి చేయించి బాటిల్లో బట్టి ఇచ్చిన అనమాట. తాగింది తీసుకోగానే ఆకలితో ఉందన్నమాట. ఎప్పుడు జరిగింది ఏమో తెలీదు. సో తీసుకొని వచ్చినట్లా. ఓకే. సో అప్పుడు మీ మనసు చలించింది, తీసుకొచ్చేసారు. బాధ అనిపించింది, నిజంగా బాధ అనిపిస్తుంది ఆ సిచువేషన్. అవునండి. హాస్పిటల్కి తీసుకువెళ్ళారా మరి తర్వాత? నెక్స్ట్ టైం తీసుకెళ్ళానండి. డాక్టర్స్ తీసుకెళ్తే ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు. మంకీస్ చూడడం అంటే మనకొండ ఒక డాక్టర్కి ఆన్లైన్లో కాంటాక్ట్ అయిన, అందరికీ కాల్ చేసి ఆన్లైన్లో మనకొండలో ఒక డాక్టర్ గారిని కలిసి అనమాట. అందరు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాను. టానిక్స్ అవి రాసి ఇచ్చారు. ఎవ్రీడే ఏమన్నాడు మార్నింగ్ 5:00 పడుకుంటా. ఇప్పుడు పాలు తాగుతూ దానికి అదే పడుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా పడుకుంటామో అది కూడా అలాగే పడుకుంటుంది. మనం లేస్తేనే అది లేస్తుంది. ఒక మాటలో ఒకటి రావు కానీ సేమ్ మనకులాగే బిహేవియర్ చేస్తుంది అనమాట. టానిక్స్ అవి ఇచ్చారు. అది ఫ్రూట్స్ తీసుకున్నట్లేదు అని చెప్పేసి ప్రోటీన్స్, లాక్టోజన్ అని చెప్పి ప్రోటీన్స్ రాశారనమాట. సో అవి కంటిన్యూ బాటిల్స్ అయ్యే కంటిన్యూ చేస్తున్నాం. సో అవే మొత్తం ఎలా ఉంటుంది అసలు తను, అంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బయట అడవిలో తిరిగినవి వాటిని ఒకసారి మనం బంధించాలి మన ఇంట్లో అంటే కొంచెం కష్టమే కదా. ఇంటికి తీసుకురాగానే ఎలా ఉంది బిహేవియర్? ఇంటికి తీసుకురాగానే ఇంకా నేనే ఒక తల్లి తండ్రి అన్నట్టుగా నా దగ్గరే పడుకునేది, ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు. నేను ఆఫీస్కి వెళ్తానంటే ఏడ్చేసింది ఒకసారి. సెకండ్ డేనే వదలలేదన్నమాట.
సో నేను గారి ఆఫీస్ తీసుకొని పోవడం ఇంకా అక్కడి నుంచి చాలా కంటిన్యూ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళిన ఆఫీస్కి అంటే నాకు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కదా, కాల్స్ అన్ని ఇంటి దగ్గర ఉండే నేను మాక్సిమం 90% వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. ఒకవేళ కస్టమర్ ఓకే అనుకుంటే సైట్ తీసుకొని పోతాను అనమాట. సో ఆ విధంగా ఇంకా నాకు ఇది అటాచ్మెంట్ అంటే సైట్ తీసుకున్నప్పుడు కార్లోనే తీసుకొని వెళ్ళిపోతాను. నా తల పట్టుకొని కూర్చుంటుంది ఇంటర్ కార్ డ్రైవ్ చేస్తుంటే. సో అంత కనెక్ట్ అయిపోయింది రోజుకే వన్ డేకి అని అంతే కదా తీసుకొచ్చి దీనికి స్నానం. మరి మమ్మీ డాడీకి ఇష్టం లేదు, అందరికి ఎవరికి ఇష్టం లేదు. మా దీనికోసం మూడు ఇల్లు కూడా మారిన నేను. ఓ మై గాడ్, హౌస్ కూడా ఖాళీ చేయమంటే అది కూడా నెక్స్ట్ డేనే ఖాళీ చేయమంటే ఇమీడియట్ గా ఖాళీ చేసిన. ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నారు? రిస్క్ అంటే ఇంకా అది పోవట్లేదు, నేను వదలలేకపోతున్నా. ఇంకా మీరు వదిలేసారా పోనీ? అడవులు ఎప్పుడైనా తీసుకెళ్ళానండి. తీసుకుని వెళ్తా అక్కడ రెగ్యులర్ గా అదే వే కదా, దింపు దాని కిందకి దిగదు పోదు కూడా. మళ్ళీ నాతో వచ్చేసేది ఏడుస్తుంది ఘోరంగా, చిన్నపిల్లల కన్నా ఘోరంగా ఏడుస్తుంది, అలుగుతాడు. అన్ని యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లోని చాలా నాటీగా ఉంటాయి. మూడు ఇల్లులు మారారా వీటి కోసం? వదలడం ట్రై చేశారు, వదలట్లేదు, పెంచుకుందాం డిసైడ్. ఎందుకు అన్ని ఇల్లులు మారారు? వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారనమాట. ఇంటి ఓనర్స్ ఒప్పుకుంటే ఇంటి పక్కన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు. ఇంక ఎలా కాదని చెప్పి ఫోర్త్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ తీసుకున్నా. వ్యూ కూడా చాలా బాగుంటుంది అక్కడ, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. ఇంకా ఇప్పుడున్న ప్రెజెంట్ ప్లేస్ లో కానీ అంత పైన కదా ప్రాబ్లం ఏముండదు. ఫోర్త్ ఫ్లోర్ ఇంకా ఎవరికి ప్రాబ్లం ఉండదు, అందరి కింద ఫ్యామిలీస్ ఉంటారు. ఇది ఇంట్లో బయటకు కూడా పోదు, ఇంట్లోనే ఉంటుంది అనమాట. మరి మీ మదర్ అండ్ ఫాదర్ కి ఇష్టం లేదన్నారు కదా, ఇప్పుడు మీరు ఒక్కలే చూసుకుంటున్నారా? నేను ఒక్కనే చూసుకుంటాను. వాళ్ళ మదర్ మా అక్కడ ఇంట్లో ఊర్లో ఉంటారండి, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను అనమాట. ఏమంటారు పక్కన వాళ్ళు? ఏమని పక్కన అంకుల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది చాలా ఇష్టం. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు అయితే వాళ్ళందరూ ఎందుకో చాలా అగ్రెసివ్ అయ్యారు వాళ్ళ బిహేవియర్ కానీ. అది నాకు ఏది నచ్చలే, ఇమీడియట్ గా ఖాళీ చేసిన నేను. ఆ ఇంట్లో 2 ఇయర్స్ ఉన్నా నేను, 2 ఇయర్స్లో ప్రతిసారి నచ్చారు కానీ అన్నిటికి యాక్సెప్ట్ చేసినప్పుడు దీనికి కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. చిన్నపిల్లలు చిన్నపిల్లలా చూడాలి, కరుస్తుంది, దానివల్ల కేసు అవుతుంది, దానికి అదే పాలు తాగుతుంది అనమాట. మన మిస్ అయ్యి యాక్సెప్ట్ చేయదు, ఫుడ్ అయినా ఏదైనా ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా దానికి ఇష్టం ఉంటేనే వెళ్తుంది, తీసుకుంటే రాదు. టైమింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? మామూలుగా ఎప్పుడు లేగడం? నేను మార్నింగ్ 6 కి లేస్తాను, నాతో పాటు నేను బెడ్ మీద నుంచి లెగిస్తే ఇది కూడా లెగిసిపోతుంది అనమాట. నేను వాష్రూమ్ కూడా వదలదా, నన్ను వాష్రూమ్ కూడా నేను దీని బాక్స్ లో పెట్టుకొని తీసుకొని పోతా, లేకపోతే ఇంకా ఏడుస్తుంది అది. తలపేసుకుంటే డోర్ వేసుకుంటే ఇంకా డోర్ దగ్గర అమ్మ 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 అని ఏడుస్తుంది, స్పష్టంగా పిలుస్తుంది. ఆ వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. చాలా మంది ఏడ్చారంట దీని వీడియోస్ చూసి, వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ ఇంకా అప్పుడే. ఎంత ఏజ్ మీరు తీసుకొచ్చినప్పుడు? దీనికి ఏమో ఏజ్ తెలియదు కానీ నేను తీసుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి 4 మంత్స్ అండి. అప్పుడు బరీ చాలా వీక్ గా ఉండేది అన్నమాట, చిన్నగా 4 మేబీ వీక్స్ ఏమో కదా అప్పుడు, మేబీ వీక్స్ అయి ఉంటాయండి. మీరు తీసుకొచ్చి 4 నెలలు అవుతుంది, 4 మంత్స్ అవుతుంది ఇప్పటికి, 4th మంత్ రన్నింగ్ అవుతుంది అన్నమాట. ఓకే, మీరు లేచినప్పుడే లేస్తుంది? లేచినప్పుడే లేస్తుంది. ఫుడ్ ఏం పెడతారు? ఫుడ్ దీనికి మార్నింగ్ లేవగానే నేను మిల్క్ ప్రోటీన్స్ కల్పిస్తాను అన్నమాట. ఈ ఆపిల్స్ బనానాస్ అయ్యి అలవాటు చేస్తున్నప్పుడు తింటుంది అనమాట. గ్రీన్ కలర్ గ్రేప్స్ బాగా ఇష్టం. ప్రోటీన్స్ పౌడర్ బాగా తీసుకుంటది ఎక్కువ. మిల్క్ అయితే 4 బాటిల్స్ అవుతాయి మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్ పడుకునే ముందు, ఎర్లీ మార్నింగ్ లేవగానే మళ్ళీ బాటిల్ పడుకునే ముందు నేను బెడ్ పక్కన పెట్టుకుని పడుకుంటా, అది లేచి తీసుకొని తాగేసి మళ్ళీ పడుకుంటుంది. ఎంతసేపు నిద్రపోతుంది అంటే మీరు పడుకుంటారు? మనం పడుకున్నంతసేపు మనకులాగే హ్యాస్టీస్, ఇంకా అన్ని మనకులానే చేస్తుంది. ఓకే, ఒక మాటలో ఒకటి రావంతే. స్నానం ఇవన్నీ మనం చేపిస్తే చేస్తుంది, హాట్ వాటర్ తో చేపిస్తాం అన్నమాట. నేచర్ కాల్స్ ఇవన్నీ అన్ని నేను పోతున్నాను అంటే దానికి అర్థమవుతుంది, నేను ఆఫీస్కి రెడీ అవుతున్నానంటే వచ్చి పట్టుకుంటుంది నన్ను వెళ్ళొద్దని చెప్పి. నేను హెల్మెట్ తీసి హెల్మెట్ లో ఉండి కూర్చుంటది, బండి దగ్గరికి వెళ్తే బండి ఎక్కేసి కూర్చుంటది. నేను కిందకి వెళ్తున్నానంటే వెళ్ళి స్టెప్స్ దగ్గర ముందు ఉంటది, దా పోదాం రా పోదాం రా. కానీ ఈ మాటలు అవన్నీ ఎలా అర్థమవుతాయండి? నేను దీనికి చెప్తా ఉంటానండి, అంటే రెగ్యులర్ గా నేను చేస్తూ ఉంటాను కదా, కాళ్ళతో కూడా బాటిల్ లేపుకుంటుంది. ఇలా నాటీ థింగ్స్ చాలా ఉంటాయి మంకీస్. అన్ని అర్థమవుతాయా మీరు మాట్లాడి? అన్ని అర్థమవుతాయండి. రమ్మని రమ్మని కూర్చోమంటే కూర్చుంటది, వచ్చి నేను పిలిస్తే పలుకుతుంది. అసలు ఇప్పటిదాకా చేసిన హడావిడి మామూలు. టిల్లు అంటే వెనక్కి తిరిగి చూస్తుంది. పేరు టిల్లు అని పెట్టారా? ఎందుకని? నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నా కదా, తన రియల్ ఎస్టేట్ గంగాధర్ అని, అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. అప్పుడు టిల్లు మూవీ రిలీజ్ అయింది,
అయితే ఆ పాప టిల్లు టిల్లు అని పిలిస్తే ఏదో బాగుంది టిల్లులా ఇది కూడా, ఇది అల్లరి బాగా చేస్తుంది కదా, సో పేరు కంటిన్యూ చేద్దాం చెప్పి చెల్లి అన్నయ్య టిల్లు అని పెట్టా అంటే నేను కూడా సరే అని అప్పటి నుంచి టిల్లు అని పలుకుతాను అనమాట పిలుస్తుంటే. ఓకే ఇంకా అట్లా బాగుంది కదా అని చెప్పి పెట్టిన. పలుకుతుందా టిల్లు అంటే? టిల్లు అంటే పలుకుతుంది అండి. సో చక్కగా ఎంత మామూలుగానే మంకీస్ చాలా నాటీగా ఉంటాయి కదా, ఇల్లు పీకి పందిరైదా చేస్తుంది కానీ దాని గురించి అన్ని నేను జాగ్రత్త పెట్టుకుంటా. ఎంత కేర్ తీసుకున్నా కామన్ కదండి, తినే వస్తువుల దగ్గర చాలా జాగ్రత్తగా. తినే అంటే ఇది ఎక్కువగా ఫుడ్ ఏం దాని దగ్గర పోదు, ప్లాస్టిక్ అలాంటివి ఎక్కువ నోట్లో పెట్టుకుంటా ఉంటాడు. మిగతా ఫుడ్ మీ ఫుడ్ ఏమి మన ఫుడ్ కాట ఏం పాడు చేయడు. కిచెన్ లోకి వెళ్ళటం, కిచెన్ లోకి వెళ్తే బాగా ఇది డబ్బాలు అవి తీస్తూ ఉంటాడు కానీ అవన్నీ జాగ్రత్త పెట్టాను అనమాట. పోడు సిస్టమ్ మీదకి ఎక్కుతాడు, నేను బెదిరిస్తే మళ్ళీ దిగుతాడు కిందకి, పోడు మళ్ళీ దాని దగ్గరికి. ఎంత ఖర్చు అవుతుంది మీకు 4 మంత్స్ నుంచి అన్నారు కదా? ఫర్ మంత్ 6,000 అవుతుంది అండి. డైపర్స్ 5-4 మార్చుతాను, మిల్క్ ఏమో 3-4 టైమ్స్ మిల్క్ తాగుతాడు. ఓకే డైలీ డైలీ ఆ డబ్బు ఒక 1 వీక్ వస్తుంది, ఎక్కువ తాగితే 5 డేస్ వస్తుంది. 5 డేస్ ఒక ప్యాకెట్ రైట్. సో నెలకి 6,000 ఖర్చు అవుతుంది. నెలకి 6,000 లాగా ఏం ఫీల్ అవ్వట్లేదా మీరు? లేదండి, ఇంక ఇది మాతో పాటు ఒక బాబులో చూసుకుంటున్నాను అనమాట. కానీ కామన్ గా మనం వింటాం కదా పర్మిషన్ ఉండాలి ఇలా పెంచుకునేటప్పుడు. పర్మిషన్ అంటే నేను జిహెచ్ఎంస్ వాళ్ళకి చెప్పాను అనమాట, అయితే వాళ్ళు ఇలా జరిగిందంటే సరే జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది పట్టకుండా చూడండి అని చెప్పేసి అన్నారు. ఓకే సో చెప్పారనమాట, ఇంటిమేషన్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇలా పడుకునే టైం అండ్ లేచే టైం తిరుగుతుంది అలా స్టూడియోలో మొత్తం, తనదే ప్లేస్ అంతా, తనదే ప్లేస్. ఇప్పుడు కొత్త ప్లేస్ కదండి, ఇంకా కొంచెం భయపడుతుంది. లేకపోతే ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది పడ్డానండి, దీన్ని క్యాబ్స్ బుక్ చేసుకుంటే క్యాబ్ వాళ్ళు క్యాన్సిల్ చేయడం, ఇంకొకటి హాస్పిటల్ విషయంలో హాస్పిటల్ డాక్టర్స్ ఎవరు చూడలేదు. దీనికి బట్టలు స్టిచ్చింగ్ చేయించమని టెలిగ్రామ్ ఫ్యాన్స్ అడుగుతారు, అయితే దీని బట్టల కోసం అని మే షాప్కి వెళ్తే వాళ్ళు స్టిచ్చింగ్ చేయరు దీనికి, ఈ క్లాత్ స్టిచ్చింగ్ అవ్వదు అది ఇది అని చెప్పి అంటారు అనమాట. వీటికి సెపరేట్గా క్లాత్ ఉంటుందా? దీనికి సెపరేట్ క్లాత్ అంటే ఇంక ఇదే క్లాత్ అనమాట. మీరు తీసి కుట్టిస్తారా ఇవన్నీ? తీసి కుట్టిస్తాను, రెడీమేడ్ కాదు, రెడీమేడ్ ఇది, దీని సైజ్ దొరకట్లేదు అనమాట, సో అలా తీసుకొని కుట్టి దీన్ని సైజ్ చేపిస్తాను. ఇప్పుడు మామూలుగా న్యూ బోర్న్స్కి వేసేవి కూడా పెద్దవైపోతాయి కదా, ఇలాగా న్యూ బోర్న్ వేసేవి కూడా కొంచెం పెద్దవైపోతాయి. న్యూ బోర్న్ సైజ్ పర్టికులర్ గా డైపర్ సైజ్ అండి, డైపర్ సైజ్ న్యూ బోర్న్ అవి స్టిక్కర్ టైప్ అన్నమాట అండి. ఓకే సో అవి అడ్జస్ట్ చేస్తాను, అడ్జస్ట్ చేసేస్తాను అన్నమాట. సో మరి వీటి వల్ల అంటే అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు మీరు, వదలలేకపోతున్నాను అంటున్నారు. పెరుగుతుంది బాగా పెద్ద అయిన తర్వాత ప్రాబ్లమే కదా, అప్పుడే మరి పరిస్థితి. ఇంకా అదే ఆలోచిస్తున్నాం మేడం, చూడాలి ముందు ముందు ఏమైతుందేమో. ప్రెజెంట్ అయితే ఓకే బెటర్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఉంటుంది. పక్కన వాళ్ళన్న ఇప్పుడు భయపడతారు, ఇప్పుడు పెద్దదైతే ఎవరైనా భయపడతారు. చూడాలండి కొంచెం అది పెద్దది అయ్యేంత వరకు, అంటే నేను దాని గురించి చదివిన వింటది కొద్దిగా ఎదిగిన తర్వాత అని చెప్పి అంటున్నారు అనమాట. మనం ట్రైన్ ఇస్తే ట్రైనింగ్ తీసుకుంటుంది. మీరు ఎలా తెలుసుకున్నారు? ఏమైనా స్టడీస్ చేశారా? చేశానండి, ఇప్పుడు గెసిరితే మనం ఆగుతాడు, మనం ఏదైనా గెసిరినా ఆగుతాడు, చెప్తే బెదిరిస్తే మళ్ళీ అదురుకుంటాడు. ఓకే మరి మీ మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కొత్త ప్లేస్కి ఏమైనా తీసుకెళ్ళినా అప్పుడు? కొత్త ప్లేస్ తీసుకెళ్తే వాడు బెదిరుకుంటాడు అనమాట, అలవాటు లేదు బయటికి తీసుకురావడం. సో బయటికి తీసుకొస్తే అలవాటు చేయాలి, ఇప్పుడు బయటికి తీసుకురావడం. చెప్తూ ఉంటారు కదా కోతి ఇట్లా కొంచెం ఇలా స్క్రాచ్ చేసినా కరిచినా చాలా డేంజర్ వద్దని చెప్తారు కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవా? నేను డాక్టర్ గారిని అడిగాను, అడిగితే దానికి వ్యాక్సినేషన్ వేశారు, తర్వాత చిన్న బేబీ కదా ఏం కాదు అని చెప్పి అన్నారు అనమాట. మీకు ఇదేనా పెట్టు? ఇంకా పెట్స్ ఉన్నాయా? ఇంకా ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయండి. మరి వాటితో ఎలా ఉంటుంది? వాటితో బాగానే ఉంటది. అవునా? అందుతో అంటే అలవాటు అయితే అందరితోనే మనకు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది అండి, కొత్త వాళ్ళు అంటేనే కొంచెం భయపడుతుంది. దాంతో 1 or 2 డేస్ మూవ్ చేయాలి, కది వాళ్ళతో కలిస్తే ఏం కాదు. దాంతో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా మీకు? మస్తు ఉన్నాయి మేడం, ఇన్స్టాగ్రామ్లో ఉంటే దాంతో ఫన్నీ మూమెంట్స్ అండి. వీటికంటే సెపరేట్గా ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, రిక్వెస్ట్ చేస్తారు కదా మమ్మల్ని. తర్వాతే క్రియేట్ చేశారా తిని వచ్చిన తర్వాత? తిన అంటే నేను వెంటనే చేయాలని నాకు లేదు అసలు. ఒక పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, పోస్ట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా టిల్లుగానికి
పర్ డే 1000 అలా అయ్యేవారు ఫాలోవర్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 12K 13K ఉన్నారు. ఇప్పుడు జస్ట్ అది కూడా నేను పెట్టి జస్ట్ 1 మంత్ అవుతుందండి అంతే. 1 మంత్లో 10K ఫాలోవర్స్ అలా పెరిగారు. ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇలా టిల్లు? దీనికి చాలా ఉన్నాయి మేడం. హాయ్ టిల్లు, టిల్లు ఇటు చూడు. టిల్లు అంగ పిలుస్తున్నారు. టిల్లు ఇటు చూడు. హాయ్ హాయ్ టిల్లు. వీళ్ళంతా ఎవరు అని చెప్పి చూస్తుండ. క్యూట్ ఉన్నావు నువ్వు. నీ పేరు టిల్లునా? థ్యాంక్ యూ చెప్పు. మీకెప్పుడు మిమ్మల్ని ఎప్పుడు హర్ట్ చేయలేదా? అంటే కావాలని చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు జరుగుతుంటుంది కదా. లేదు. కోపం వస్తుందా మీకు? కోపం వస్తుంది కానీ ఇంకా అది చిన్నపిల్ల కదా, దానికి తెలీదు. ఇప్పుడు పెద్దోళ్ళు అంటే వాళ్ళు తెలుస్తుంది, చిన్నపిల్ల కదా, 3 మంత్స్ బేబీ కదా అని చెప్పి దానికి ఏం తెలియదు అని నేను అంతగా ఏం పట్టించుకోను. గ్రేట్ అండి. మామూలుగా మనిషికి సాయం చేయాలంటేనే ఈ రోజుల్లో వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఒకవేళ సాయం చేసినా అది అప్పటికప్పుడు అయిపోతుంది అంతే. కానీ తీసుకొచ్చి పెంచి దాని బాగోగులు చూడడం, రోజు డైలీ మనం ఎలా ఉంటామో అదే విధంగా తనను కూడా మెయింటైన్ చేయటం, పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే. చాలు. ఎవరు అబ్జెక్ట్ చేయలేదా ఇంకా అమ్మ నాన్న కాకుండా మిగతా ఎవరైనా? సలహాలు ఇస్తారు కదా? సలహాలు ఇచ్చారండి, చాలా మంది ఇచ్చారు. అలా చేయకూడదు, ఎందుకు చేస్తున్నావు, నీ పని ఏంది, నువ్వు రియల్ ఎస్టేట్ చేసిన రియల్ ఎస్టేట్ చేసుకో, దాన్ని చేయడం అవసరం అంటే ఎవరు రూపాయి సాయం చేయరు. కానీ సలహాలు ఇస్తూ, ఉచిత సలహాలు, ఫ్రీ కదా, మేము ఫ్రీగా వస్తూ ఉంటే సలహాలు ఇస్తూ ఉంటారు ఇట్లా. కానీ మంకీస్ అంటేనే కామన్గా నేచర్లో పెరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక నిమిషం ఉంటేనే ఇటు అటు దూకుతుంది ఆ చెట్ల మధ్యలో, అవే వాటికి ఫ్రీడమ్ కదా. ఇలా ఉంటే అవి బంధించినట్టు అవదా? బంధించినట్టు అంటే దీన్ని కావాలని తీసుకురాలేదు, బై మిస్టేక్ దానికి యాక్సిడెంటల్గా జరిగింది, సో తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ వదిలేద్దామని చెప్పి తీసుకొచ్చా, కానీ అది నేను దానికి అలవాటు అవ్వడం, అది పోవట్లేదు, నేను వదలలేకపోతున్నాను అనమాట. సో అది ఒకటి బాగా ఇంకా బాండింగ్ పెరిగిపోయింది. ఇంకా నేను ఎలాగా, నేను నాది రియల్ ఎస్టేట్ కనుక నేను ఇంకెలాగా ఆఫీస్ వర్క్ ఉంటేనే వెళ్తా, లేకపోతే లేదు. అది కూడా సైట్కి వెళ్తాను, ఆఫీస్లో ఏమీ ఉండను, ఉన్న ఇంటి దగ్గర కాల్స్ మాట్లాడుకుంటా. ఓకే. సో ఇంకా దానికోసం అన్ని డెడికేట్ చేశాను. దానికోసం ఇంకా ఎలా మరి మీ లైఫ్? నా లైఫ్ ఇంకా ప్రజెంట్ ఓకేనండి, ప్రాబ్లం ఏం లేదు. ఫ్యూచర్ చూడాలి, అది ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తుందో ఏమో తెలియదు. పెరిగిన తర్వాత ఏంటి, మేబీ తనకి మళ్ళీ వాళ్ళ వాళ్ళతో కలవాలనే ఆశ ఉంటే ఎప్పుడైనా చూసింది అనుకోండి. ఇప్పుడు టీవీస్లో కూడా మీరు చూపిరా? చూపిస్తానండి టీవీలో. చూస్తుందండి, చూసి దగ్గరికి వెళ్తుంది, దగ్గరికి వెళ్ళి వాటికి ముద్దు పెట్టుకు పెడుతుంటుంది స్క్రీన్ మీదే. స్క్రీన్ మీదే డాగ్స్ చూపించిన దాని దగ్గరికి వెళ్తుంది, ఎనిమల్స్ ఏది చూపించిన దాని దగ్గరికి వెళ్ళి దానికి ముద్దు పెట్టుకోవడం, దాన్ని దగ్గరికి వెళ్ళి క్లోజ్అప్ లో చూస్తుంది అన్నమాట. నిజంగా చాలా గ్రేట్. అంటే మీ మంచి మనసుకి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎన్నిసార్లు చెప్పిన తక్కువే, బట్ మీకు ఓపిక అర్థం అవుతుంది, మీకు ఎంత ఓపిక ఉంది అనేది. మామూలుగానే అగో ఒక నిమిషం కూడా ఉండట్లేదు. చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఎందుకు మంకీ పెంచుకున్నాం, అది కరెక్ట్ కాదు, పెంచొద్దు అని. మీకు చాలా సలహాలు సూచనలు వచ్చాయి, అందరు ఉచిత సలహాలు ఇచ్చారు కదా. సో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో టిల్లు? అందరికి ఏం చెప్పాలంటే, అందరూ దీని నుంచి వచ్చారని అంటారు, అది రైట్ రాంగ్ నాకైతే తెలియదు. సో చిన్న బేబీ కనుక బేబీలన్నా చూస్తే బెటర్ అని నేను ఒక ఉద్దేశం. దీన్ని కావాలని తీసుకురాలేదు నేను, అది యాక్సిడెంట్గా జరిగింది, తల్లి అనిపించి సో నాకు బాధ అనిపించింది, తీసుకొని వచ్చా. తర్వాత వదిలిపెడదామని కూడా తీసుకెళ్ళా, కానీ అది పోవట్లేదు, నేను వదలలేకపోతున్నా. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నేను ఇండివిజువల్గా నా లైఫ్ నేను ఓన్ హౌస్ తీసుకొని ఇట్లా ప్లాన్ చేసుకొని అట్లా ఏమైనా ఉంటానంటే అట్లా చేస్తా, లేదు ఇంకా గవర్నమెంట్ ఇట్లా వాళ్ళు ఎవరైనా ఒకవేళ అబ్జెక్షన్ పెడితే కనుక ఇంకా వాళ్ళు ఇట్లా చెప్తే ఇట్లా చేయాలి, అంతే, వేరేది ఏం లేదు. బట్ మీరైతే వదలలేకపోతున్నారు? నేను వదలలేకపోతున్నా, ఇది నేను ఒక నిమిషం జస్ట్ కనిపించకపోయినా ఇది ఉండదు అన్నమాట. చిన్నపిల్లలు దారుణంగా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది అనమాట, కుక్క పెట్టేస్తుంది. ఇంకా వీడియోస్ ఉంటాయి, మీకు పంపిస్తాను, చూడాలి ఆ వీడియోస్. బట్ ఇప్పుడు ఏడిపించొద్దు కానీ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తాం. దగ్గరికి వస్తుందా మా దగ్గరికి మేము పిలిచిన అంటే? లేడీస్ అంటే దీనికి ఇష్టం ఉండదు ఎందుకో ఏమో ఫస్ట్ నుంచి. ఇంటి పక్కన ఆంటీ గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదు, లేడీస్ దగ్గరికి అసలు వెళ్ళడు, జెంట్స్ దగ్గరికి వెళ్తాడు. ఆడవాళ్ళు అంటే ఇష్టం ఉండదా నీకు? టిల్లు హాయ్, ఎందుకు కోపం? పాపం వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కువ రోజులు ఉండుంటే అమ్మ ఫీల్ తెలిసేదేమో, అందుకనే తెలియట్లేదు. లేడీస్ ఎవ్వరు ఇష్టం ఉండదు, నేను చాలా సార్లు చూసాను, చూడడానికి చాలా మంది వస్తారు ఇంటికి. టిల్లిగన్ ఫ్యాన్స్ చాలా మంది వస్తారు చూడడానికి, వాళ్ళ దగ్గరికి లేడీస్ దగ్గరికి పోదు, జెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ మీదకి వెళ్తుంది.
ఓ విజిటింగ్ అవర్స్ కూడా ఉన్నాయా? వచ్చి చూసి వెళ్తారా? చాలా మంది వచ్చి చూసి వెళ్తా ఉంటారు అన్నమాట. ఏమన్నా ఇస్తారా? ఫుడ్ తీసుకుంటారా? తీసుకోదండి ఫుడ్ ఏమి. పాలు, జస్ట్ పాలు, బిస్కెట్స్. బిస్కెట్ కూడా మన చిన్న ముక్కు ఇరిపి పెడితే తీసుకుంటది. ఫుడ్ అంటే అంత ఇష్టం ఉండదు దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, పిలిచిన వెంటనే వచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు మాకు. మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అండ్ అది కంటిన్యూ చేయండి ఆ హ్యుమానిటీని. తర్వాత రోజుల్లో బట్ కేర్ తీసుకోండి, అలాంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి. సో ఈ మీ హ్యుమానిటీని అలాగే కంటిన్యూ చేయండి, ఇంకొంతమందికి కూడా అవసరం ఇలాంటివన్నీ. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.